సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్ర రైతాంగానికి నూతన సంవత్సర కానుకగా 24 గంటలు నిరంతరాయంగా నాణ్యమైనటువంటి ఉచిత విద్యుత్తుని వ్యవసాయ రంగానికి ఇవ్వడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఇంతవరకు వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ లేడు. అది మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్ర రైతాంగానికి ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం రైతాంగానికి ఈ సంవత్సరం ఈ ఉచిత విద్యుత్ ద్వారా కొత్త వెలుగుని ఇచ్చినట్టయింది. మిగతా రాష్ట్రాలకి తెలంగాణ రాష్ట్రానికి పోలిక లేదు. మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా తెలంగాణ ప్రాంతంలో ఎగువన కృష్ణానది దిగువన గోదావరి నదులు ప్రవహిస్తున్నప్పుడు కూడా రెండు నదుల నుంచి పోయినటువంటి నీళ్లతోని ఆంధ్ర ప్రాంతంలో కృష్ణా డెల్టా గోదావరి డెల్టా ప్రధానంగా ఆ రెండు డెల్టాలకి మూడు పంటలకు సరిపడా నీరుని ఇక్కడి నుంచి తీసుకెళ్లారు తప్ప రాజు ప్రాజెక్టులు డిజైన్ చేసి తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగింది.